పొద్దుటూరులో ఎన్నికల పోరు మొదలైంది. వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కడప పార్లమెంట్ సభ్యులు, ఎంపీ అభ్యర్థి అయిన వైఎస్ అవినాష్ రెడ్డి, కడప మేయర్, జిల్లా అధ్యక్షులు కె సురేష్ బాబు సమక్షంలో ఎన్నికల శంఖారావం మోగించారు. పొద్దుటూరులోని చారిత్రక ఆలయమైన ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయంలోని శివపార్వతుల ఆశీర్వాదాలతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గతంలో పొద్దుటూరుకు పాలకులుగా పనిచేసిన వారు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారంటూ సూటిగా ప్రశ్నిస్తూ, కరోనా కష్టకాలం తర్వాత 2.5 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూనే 40 ఏళ్ల వెనకబాటుతనాన్ని పోగొట్టేందుకు తాను, తన పార్టీ చేసిన కృషిని వివరిస్తూ 3 వైసీపీ ప్రచార కరపత్రాలను ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించి వాటిని జనంలోకి పంపే కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజమల్లు శ్రీకారం చుట్టారు. ముచ్చటగా 3వ సారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటున్నారని, తన అభ్యర్థిత్వాన్ని మరోమారు ఖరారు చేసిన వైసీపీ పార్టీ అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనను 2 పర్యాయాలు గెలిపించి ఆదరించిన పొద్దుటూరు ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి చేస్తుంటే అవినీతి అంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని అందించి ఉంటేనే తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని, లేకుంటే తిరస్కరించాలంటూ పదునైన వ్యాఖ్యలతో ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే రాజమల్లు హోరెత్తిచ్చారు. మొదటి రోజు లాంఛనంగా రామేశ్వరం దేవాలయం నుంచి మోరీలు, వసంతపేట మీదుగా 1 టౌన్ సర్కిల్ వరకు వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, నేతలతో భారీ ర్యాలీని చేపట్టారు. తనపై పోటీకి కాలుదూతున్న మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి, నంద్యాల వరదరాజులరెడ్డి, ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి, సీఎం సురేష్ నాయుడు, ముక్తియార్లు ఎవరైనా పోటీకి సిద్ధమై అందరూ కలిసికట్టుగా తనపై పోటీకి సిద్ధం కావాలన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు ఎవరికి సహకరించకుండా పక్కకు తప్పుకున్నా తాను ఒప్పుకోనని, అవసరమైతే వారిపై కేసులు కూడా పెడతారంటూ వ్యంగ్యంగా ప్రతిపక్ష పార్టీ నేతల తీరుపై రాచమల్లు విమర్శలు గుప్పించారు. పొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు బొల్లవరంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, యువనేత రాచమల్లు రాఘవేంద్రారెడ్డి, ఒకవైపు ఆయన సతీమణి రాచమల్లు రమాదేవిలు, మరోవైపు 1వ వార్డులో వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గత ఎన్నికల్లో బొల్లవరం ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చి గెలిపించారని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డి, సౌరి సుభాష్ రెడ్డి నేతృత్వంలో మరోసారి ఎన్నికలను, ఓట్లను అభ్యర్థించేందుకు వచ్చిన తనకు సరైన గౌరవం, ఆదరణ చూపి హక్కును చేర్చుకున్నారని ఎమ్మెల్యే సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ 5 ఏళ్లలో 1వ వార్డులో జరిగిన అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలేమిటో ఎమ్మెల్యే గణాంకాలతో సహా వివరించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా వైసీపీ పార్టీ జెండాలతో 1వ వార్డు కలకలలాడింది.